అపరిచిత వ్యక్తులు అనుమానితులు ఎవరు కనిపించినా పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని దూల్పేటగా పిలువబడే విఠల్ నగర్లో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు. కాలనీలో పోలీసులు ప్రతి ఇంట్లో తనిఖీలు నిర్వహించి కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిచయం లేని వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని అసంఘిక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించాలన్నారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను కనిపెడుతూ ఉండాలన్నారు. పోలీసుల తనిఖీల్లో సరైన పత్రాలు లేని 83 ద్విచక్ర వాహనాలను 5 ఆటోలను సీజ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. 5000 రూపాయల విలువగల నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఫుడ్ ఇన్స్పెక్టర్కు పంపించినట్లు ఆయన చెప్పారు. కాలనీ వాసులు అప్రమత్తంగా ఉంటూ నేరాల అదుపులో పోలీసులకు సహాయం అందించాలని ఏసీపీ కోరారు. ఈరోజు మా గౌరవనీయులైన కమిషనర్ గారు ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా విఠల్ నగర్ ఏరియాలో ఇది నిర్వహించడం జరిగింది. దీంతో నాతో పాటు 5 సిఐలు 12 మంది ఎస్ఐలు 50 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగా మొత్తం మనం ఏరియా అంతా జల్లెడ పడడం జరిగింది. ఎందుకంటే దీనికి విఠల్ నగర్ ఏరియాలో ఈ ప్రాంతానికి దూల్పేట అనే ఒక పేరు ఉన్నది కాబట్టి సో ఇది ఇంపార్టెంట్గా తీసుకొని దీని మొత్తం తిరగడం జరిగింది. మనకు మొత్తం 83 టూ వీలర్స్ 5 ఆటోలు అన్నీ మన సీజ్ చేయడం జరిగింది. వీటికి సరైన ధ్రువపత్రాలు చూపెట్టిన వాటికి మళ్ళీ పంపించడం జరుగుతుంది. మిగతా వాటిని పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళి నెంబర్ ప్లేట్ లేని వాటికి మన నెంబర్ ఇన్సూరెన్స్ కానీ ఆర్సీ కానీ లేని వాటికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.